ఉత్తరక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న మరో ప్రేమ కథ ఒక ఐటెం సాంగ్ని లాంచ్ చేశాను డైరెక్టర్ భిక్షపతి ప్రొడ్యూసర్ వెంకటేషం అండ్ మ్యూజిక్ ప్రశాంత్ బీజే మీరే కదండి అండ్ శ్రావణ్ హీరో అబో ఆల్ మా పండుగడు దీనికి కోరియోగ్రాఫరు నాకు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మా పండుగ సో వాడికి డెబ్యూ ఫిల్ము బాగా చేశాడు నాకు బాగా నచ్చింది సాంగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ డైరెక్టర్కి హీరోకి అండ్ ప్రొడ్యూసర్స్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను ఆల్ ది బెస్ట్ ఇప్పుడే మరో ప్రేమ కథ సాంగ్ లాంచ్ అయింది నాకు తెలిసి మీరందరూ కూడా చూశారు నేను మొన్న ఆ సాంగ్ నా వీడియోలో కూడా వాడాను నాకు ఇప్పటి వరకు తెలియదు ఆ వీడియో లాంచ్ అయింది కూడా నేను లాంచ్ అయింది అనుకున్నాను కానీ ఇవాళ ఆ సాంగ్ లాంచ్ అయింది వీడియో ఇవాళ లాంచ్ అయింది ఇప్పుడే వీడియో చూశాను చాలా ప్రొఫెషనల్గా చాలా క్రేజీగా మంచి క్వాలిటీతో ఒక సాంగ్ తీశారు పండు చేసిన కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంది దానింగ్ ది ఫస్ట్ టైం కొరియోగ్రఫీ అది అసలు ఫస్ట్ టైం లాగా అనిపించలేదు నిజంగా చాలా చాలా బాగుంది అండ్ మన హీరో గారు పెట్టిన హీరో శ్రవణ్ పెట్టిన జోష్ మాత్రం చాలా క్రేజీగా ఉంది నాకు చాలా బాగా అనిపించింది నాకు మొత్తం కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది ఆల్ ద వెరీ బెస్ట్ టు ద డైరెక్టర్ హీరో అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ టు ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ యూ ఆల్ లవ్ ద సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నేను మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ బిజే మరో ప్రేమ కథ అనే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి నచ్చే ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక మంచి మెసేజ్తో ఈ సినిమాని అద్భుతంగా డైరెక్టర్ కె భిక్షపతి గారు చిత్రీకరించారు అండ్ రీసెంట్గానే ఈ సినిమాలోంచి ఫస్ట్ పాటను రిలీజ్ చేయడం జరిగింది లిరికల్ వీడియో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్లో రిలీజ్ చేశాము అండ్ ఈరోజు మన మెగా టవర్ స్టార్ నాగబాబు గారు ఈ సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ని రిలీజ్ చేశారు ఆయన చేతుల మీదుగా ఈ సాంగ్ని రిలీజ్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం సో ఈ సినిమాలో ఐదు సాంగ్స్ ఉన్నాయండి ఒక మంచి మాస్ సాంగ్ అది మన మనందరికీ పరిచయం ఉన్న డి పండు దాన్ని కొరియోగ్రఫీ చేశాడు అండ్ ఇందులో మన హీరో శ్రవణ్ వైజిటి హీరోయిన్ సీతాల్ భట్ అండ్ స్పెషల్గా ఈ ఐటమ్ సాంగ్లో నటించింది నమృత మల్ల అనే ఒక మంచి మోడల్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్యంగా మన మా ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడి చాలా ఇన్వెస్ట్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చారు అండ్ సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమాని పక్క హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అండ్ ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూడండి ఈరోజు రిలీజ్ అయిన ఈ సాంగ్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఇది మన సాంగ్ పక్కా మాసి సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి సో రుద్రక్రాంతి ఆర్ట్ క్రియేషన్స్లో వస్తున్న మూవీ మన మరో ప్రేమ కథ మూవీలో నల్లాన్ని కాటుకునే సాంగ్ నేను చేశాను గుర్రఫీ సో ఈ సాంగ్కి ప్రశాంత్ బీజే గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ ఆ మ్యూజిక్ ఏ సకాన్ని సగం ఇచ్చింది మాకు ఈ సాంగ్కి అంత మంచిగా కుర్రాఫీ చేయడానికి ఆ స్కోప్ అనేది సో థ్యాంక్ యూ ప్రశాంత్ గారు అండ్ అలానే ఈ సాంగ్ నాకు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు నా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ చాలా ఎక్సైటెడ్గా అనిపించింది ఎందుకంటే అది ఆ సాంగ్లోనే ఉంది దమ్ అంతా అండ్ ఆ దమ్ అనేది మన రాహుల్ సిప్లగంజ్ గారు కూడా యాడ్ అయ్యారు ఆ సాంగ్కి పాడడంతోనే ఇంకా దాని ఒక ఎనర్జీ బూస్ట్ అయింది సో నాకు కూడా కొరిగ్రఫీ చేసేటప్పుడు ఆ ఒక ఎనర్జీ వీళ్ళందరూ వల్ల నాకు అది కలిగింది అండ్ అలానే సాంగ్ కొరిగ్రఫీ చేస్తున్నప్పుడు మన హీరో కూడా మంచి శ్రావణ్ హీరో శ్రావణ్ మంచి సపోర్ట్ చేశారు నాకు అండ్ అలానే హీరోతో పాటు మన నమ్రత మల్లి గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది అని నేను అనుకుంటున్నాను అండ్ అలానే ఈ యొక్క సాంగ్ మన నాగబాబు గారు డాడీ చేతుల మీదుగా నాకు ఈ సాంగ్ రిలీజ్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఒక నాకు చాలా ఏంటంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఎందుకంటే మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళు మేము అండ్ మీ చేతుల మీదుగా నా సాంగ్ రిలీజ్ అయిందంటే అది మించి నాకు ఇంకేం అవసరం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అగైన్ అండ్ అలానే టీమ్ మన భిక్షపతి గారికి డైరెక్టర్ భిక్షపతి గారికి అండ్ అలానే ప్రొడ్యూసర్ వెం వెంకటేషన్ గారికి చాలా థ్యాంక్ యూ Namaste I am Namrata from Delhi I am here for the shooting मारो प्रेम कथा इट्स अ वेरी गुड मूवी आई एम हेयर फॉर अ आईटम डांस सॉन्ग लाइक सॉन्ग वॉज सुपरली लाइक इट्स अ मास नंबर आई रियली एंजॉय इट्स अ वेरी ग्रेट डायरेक्शन बाय भिक्षापति सर एंड प्रोड्यूसर वेंकटेश्वरम एंड माई को आर्टिस्ट श्रवण ही डिड रियली 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 हार्ड वर्क एंड वेली ग्रेट सॉन्ग एंड माय मास्टर कोरियोग्राफर पांडू डिड लाइक अमेजिंगली वर्क लाइक स्टेप्स आर सो मच एनर्जेटिक एंड వట్ ఐ విల్ సే లైక్ ఐ ఫీల్ వెరీ గుడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ ఐ ఫీల్ రియలీ లైక్ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా అండ్ ఆర్ మేకప్ ఆర్టిస్ట్ ఎవ్రీ వన్ డాన్సర్ లైక్ సూపర్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఒక సాంగ్ చేయాలని చెప్పారండి మన ప్రొజ్చేశ్వర గారు చెప్పినాక నేను వస్తాను సార్ అన్నాను వచ్చాక నేను స్టన్ అయిపోయినండి ఆ సాంగ్కి నా ఫేవరెట్ హీరో మా పండుగ గారు దాన్ని కొరియోగ్రాఫర్ అండి నాకు చాలా ఆనందం వేసింది సాంగ్ చూశానండి మామూలుగా లేదు అసలు అటువంటి సాంగ్ తీసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మరియు కొరియోగ్రాఫర్ పండు బాబు గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాము ఆ సాంగ్ అయితే చాలా బాగుంది అసలు అక్కడ రిహార్సల్ చేస్తా చేస్తూ ఉంటేనే ఊపి వస్తూ ఉంది మేము చేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ మ్యూజిక్ కానీ మన పండుగ స్టెప్పులు కానీ బాగున్నాయి థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఇంకా ఇలానే సపోర్ట్ చేయండి అందరికీ నా పేరు శ్రావణ్ వైజిటి మరో ప్రేమ కథ నా డెబ్యూ ఫిలిం నాకు హీరోగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా మూవీలో ఫస్ట్ సాంగ్ని మెగా టవర్ స్టార్ నాగబాబు గారు రిలీజ్ చేసిరు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నా అంటే నేను బేసిక్గా మెగా ఫ్యామిలీకి చాలా వీరాభిమాని అలాంటిది నా ఫస్ట్ సినిమాలో ఫస్ట్ సాంగ్ని మె హ్యా మెగా హ్యాండ్తో రిలీజ్ కావడం అనేది నాకు మామూలు విషయం కాదు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్న అండ్ నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వెంకటేశ్వర సార్ గారికి అలానే మా డైరెక్టర్ భిక్షపతి గారికి చాలా చాలా థ్యాంక్స్ నిజంగా మస్త్ హ్యాపీగా ఉన్న ఎంత హ్యాపీగా ఉన్నా చెప్పలేకపోతున్నా కెమెరా కూడా ఉన్నా కానీ నార్మల్ అయితే చాలా హ్యాపీగా ఉన్నా అండ్ ఈ సాంగ్ నాకు శివాజీ అన్న టూ ఇయర్స్ బ్యాక్ చెప్పిన అనమాట మేము బేసిక్గా స్టోరీ డిస్కస్ చేసేటప్పుడే శివాజ్ అన్న అరే ఇట్లా అనుకుంటున్నారా ఒక సాంగ్ నల్లాని కాటుక మన బోనేర్ కిల్లా మీద ఒక పాట అనుకుంటున్నా ఎట్లుంటుందా అని చెప్పి నాకు ఒక ట్యూన్ అంటే స్టోరీ చెప్పుకుంటా సిచ్యువేషన్కి తగ్గట్టు పాట చెప్పింది అనమాట ఆ పాట కానీ నాకు మొత్తం ఫ్యూజులవిటాయి అన్న ఏందన్న పాట మరి ఇంత నాటుకు ఉంది అసలు మస్తు ఉంటుందన్న ఇప్పటివరకు సినిమాలల్లా ఐటమ్ సాంగ్లు వచ్చిన ఏదో వచ్చిన ఫోక్ సాంగ్ మ మంచి ఈ రేంజ్లో రాలేదని అనుకున్నాము అండ్ చాలా బాగా అనిపించింది అండ్ తర్వాత అనుకున్నాం ఇక ఇది మనం ఇండానికి బాగానే ఉందన్న మరి ఎట్లుంటుంది జనాలకు రీచ్ అవుతుందా రీచ్ కాదా మ్యూజిక్ అనంక ఎట్లుంటుందో ఏమో అనుకున్నాము తర్వాత అన్న దగ్గర పోయాక మ్యూజిక్ మామూలు గొట్టలో ఇరగ తీసిండు అసలు మేము అన్న నాకు స్టోరీ చెప్పేటప్పుడు వినిపించిన ట్యూను అన్న దగ్గర పోయాక ఆ ట్యూన్ ఇక్కడ నుంచి చిక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడో వెళ్ళిపోయింది అండ్ దానికి నాగులు గారు నాగులు గారు కిరాక్ రాసిండు అసలు లేరుకు నడమం కలిపి పోతుంటే పిల్ల చాలా అంటే చాలా ఎక్సలెంట్ అసలు అండ్ పండు చాలా ఎనర్జెటిక్గా బేసిక్గా నేను డ్యాన్స్ అండి చాలా భయపడ్డాను నేను ఈ పండు ఏమో కింద దొంగతాడు మీద దొంగతాడు ఆ డ్యాన్సులు స్టెప్పులు నాగేడు వస్తే ఏం సంగతి అనుకున్నా బట్ నాతో ఆ స్టెప్స్ వేయించిండు ఎట్లా చేసిండేమో నాకునే తెలియదు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది త్రీ టు ఫోర్ డేస్ చేసినాం షూటింగ్ చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాను నేనైతే షూటింగ్ డేస్ కానీ అండ్ సాంగ్ ఆల్రెడీ లిరికల్ కూడా రిలీజ్ చేసినాం రెస్పాన్స్ అయితే చూసి రద్దీరిపోయింది అండ్ వీడియో కూడా రిలీజ్ చేసినాం మా నాగబాబు గారి చేతుల మీద రిలీజ్ అయింది పిచ్చా హ్యాపీగా ఉన్నా వీడియో రిలీజ్ అయింది చూస్తున్నారు నాకైతే మస్తు హ్యాపీగా ఉన్నా ఈ హ్యాపీలో ఏంటి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టురు షేర్ కొట్టురు కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మేము అంతా కష్టపడ్డా కానీ మీ యొక్క కామెంట్ ద్వారా ఏంటంటే మాకు మిస్టేక్స్ అయినా ప్లస్ అయినా మాకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అండ్ మాకు కొంచెం సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా కంటెంటే సినిమాలో ఉన్న కథ బలమే మాకు బ్యాక్గ్రౌండ్ దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాకు ఏది లేదు దాన్ని నమ్ముకొని ముంగు ముందడుగు స్టెప్ వేసినాం అండ్ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కాదు డబ్బు ఉంటేనే కాదు టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరికి హిట్ వస్తుంది ప్రతి ఒక్కరిని ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి మా సాంగే నిదర్శనం ఎందుకంటే ఊరికే రిలీజ్ చేసిన సాంగ్నే వన్ మిలియన్ తీసుకొని కూసేపెట్టారు త్రీ డేస్లో అండ్ వీడియో సాంగ్ మీరు ఆల్రెడీ రెస్పాన్స్ చూస్తారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నా అండ్ థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ హాయ్ నా పేరు భిక్షపతి మరో ప్రేమ కథ మూవీకి డైరెక్టర్ని అంటే సాంగ్ రిలీజ్ అయ్యింది లిరికల్ వీడియో డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి రిలీజ్ అయ్యి చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రీచ్ అయ్యింది అంటే కొత్త వాళ్ళు పేరు లేని వాళ్ళు ఓ సాంగ్ బయటకు వస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ కంటెంట్ ఉంటే సాంగ్లో కంటెంట్ ఉంటే సాంగ్లో విషయం ఉంటే కొత్త పాత అనేది ఏం లేదు సాంగ్ కంపల్సరీ జనానికి చేరుతుందని మాకు లిరికల్ వీడియో ద్వారా అది రుజువైంది దానికంటే బలంగా ఆ వీడియో సాంగ్ దానికంటే ఇంకో పది రెట్లు ఎక్కువగా వీడియో సాంగ్ చేశాము అది కూడా మేము ముందుకు పెట్టాము ఇప్పుడు రన్ అవుతుంది మీరు చూస్తున్నారు అది ఇంకా ఇంకా దానికంటే ఎక్కువ ఇది సాంగ్ వెళ్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాము మిమ్మల్ని కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ రీచ్ అవుతుంది గట్టిగా ఎక్కుతుందని చెప్పేసి గట్టిగా నమ్ముతు నమ్ముతున్నాను ఇంకోసారి సాంగ్ గురించి వస్తే నేను ప్రతి నాకు దేవుడిచ్చిన వరమో అదృష్టమో తెలియదు కానీ నేను ఏ స్టోరీ రాసుకున్నా స్టోర్ రాసుకునేటప్పుడే ఆ స్టోరీతో పాటు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నేను నాకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ట్యూన్ చేసుకుంటూ ఉంటాను వాటి నిజంగా ఇవి ఎలా జాగుంటాయా బాగుంటాయా అని చిన్న సందిగ్ధం ఉండేది దాన్ని మొట్టమొదటిగా సరిగా మా మ్యూజిక్ థియేటర్ ప్రశాంత్ గారు విన్న తర్వాత చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి భిక్షపతి కంపల్సరీ సినిమాలో వచ్చేద్దాం కంపల్సరీ హిట్ అయి ఒక చిన్న హోప్ ఇచ్చాడు కానీ అవి మ్యూజిక్ చేసిన తర్వాత అసలు అవి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని నేను అనుకున్నట్టు ఇలా వస్తే ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఏదైనా మ్యూజిక్ గారి అదృష్టం నాకు ప్రశాంత్ గారు దొరకడం అనేది ఈ చాలా చాలా అదృష్టం అలా సాంగ్ చాలా బాగా వచ్చింది వచ్చిన తర్వాత ఇలా ఎలా ఈ ఇంత మంచి సాంగ్ని ఎలా చేద్దాం ఎలా చేద్దామని దొరికితే నాది నక్కి లెస్సు గలుసు అని సాంగ్ వినడం జరిగింది అది దాంట్లో మన పండు డి పండు ఆ మాస్ మాస్ పల్స్ ఆ మాస్ స్టెప్స్ చూసి కంపల్సరీ మన సినిమాకు మన సినిమాలోకి సాంగ్కు కంపల్సరీ న్యాయం చేయగలడని చెప్పేసి పండుని తీసుకోవడం జరిగింది నిజంగా మనవడు బాగా గట్టిగా న్యాయం చేసిండు గట్టిగా న్యాయం చేసిండు ఆ మాస్ పల్స్ అంటే కొరియోగ్రాఫీ అందరు చేస్తారు కానీ కొంచెం ఆ సాంగ్ తగ్గట్టు ఆ మాస్ కనెక్షన్ అనేది కానీ చాలా అది కొందరు రేరు అది పండులో ఉంది నేను అనుకున్న నమ్మకాన్ని నిలబెట్టిండు చాలా బాగా చేసిండు సినిమాలో హీరో శ్రావణ్ తను తను కూడా కొత్త వాడు ఒక మన సాంగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడ కూడా ఈ కొత్త హీరోనా ఫస్ట్ మూవీ అని చెప్పేసి ఎవరికి ఒక చిన్న డౌట్ కూడా రాదండి పక్కా ఇది ఆల్రెడీ చేసిన చేశాడు చేశాడనే ఫీలింగ్ కంపల్సరీ వస్తుంది వాళ్ళ అతను కూడా అంత అంత ఎనర్జీగా చేయడం మాకు ఫస్ట్ హీరో ఫస్ట్ అలా దొరకడం మాకు కూడా అదృష్టం ఇంకోటి మా మూవీకి ప్రొడ్యూసర్ కె వెంకటేషన్ గారు తను కూడా బడ్జెట్ ఒక అనుకున్న బడ్జెట్ ఒక కొంత బడ్జెట్ అయినా సరే ఎంత బడ్జెట్ అయినా సరే కాంప్రమైజ్ కాకుండా కాంప్రమైజ్ అనేది కాకుండా ముందుకు సినిమాని పగడ్బంద్గా చేసినందుకు ఆయన కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఇంకా చెప్పండి ఈ సినిమాకు పక్కగా మంచిగా పెద్ద సినిమా పెద్ద బిగ్ పెద్ద సినిమా లెవెల్లో ఫిక్సైజ్ చేసిన రాకేష్ గౌడ్ రాకేష్ గారికి డిఓపి రాకేష్ గారు కూడా చాలా ఋణపడి ఉంటాము ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పే సిచ్యువేషన్ త్వరలో ఆడియో ఫంక్షన్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ అప్పుడు ఇంకా ఇంకా పర్ఫెక్ట్గా అన్ని విషయాలు సినిమా గురించి సినిమా ఏంటి సినిమా కథ అని పూర్తిగా తెలియజేస్తాము ఇప్పుడు మాత్రం మా సాంగ్ని కంపల్సరీ మీరు చూసి లైక్లు చేసి కింద మాత్రం కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి చేసి చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ హాయ్ అండి రుద్రక్రాంతి అనే బ్యానర్లు బ్యానర్ అంటే దాన్ని నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను అంటే ఈ సినిమా అనేది స్టార్టింగ్లో డైరెక్టర్ బిక్షపతి గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు అంటే కంటెంట్ చాలా బాగుందని అనుకున్న ఆ తర్వాత తను స్టోరీతో పాట అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే దాంట్లో సాంగ్స్ కానీ ట్యూన్స్ కానీ ఆర్ఆర్ కానీ ప్రతి బిడ్డ చెప్పినప్పుడు నాకు ధైర్యం పెరిగింది అంటే దీంట్లో ఉందనే విషయం అర్థమైపోయింది నాకు క్లియర్ కట్ అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఎన్నుకోవడం ఎంచుకోవడం తనతో పాటు తనేం తెలుగుగా ఏం చేసి మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకోవడం అనేది తన అదృష్టం అనుకో చెప్పిన అన్నమాట ప్రకారం దాని తర్వాత సినిమా మొత్తానికి చాలా మంచిగా వచ్చిందండి ఈ సాంగ్ ఇప్పుడు మనం ఏదైతే విడుదల చేసిన సాంగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సాంగ్ చాలా బాగా వచ్చింది జనాలు కూడా నాకు చెప్తా ఉన్నారు ఫోన్స్ కాల్స్ కూడా వస్తా ఉన్నాయి ఐమ్ హ్యాపీ దీనికి కొరియోగ్రాఫర్గా చేసిన పండు డి పండు మనకి చాలా బాగా చేసి మీ నేను ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసి నన్ను చాలా మంది నెగిటివ్లు అడిగారు కోచని కొత్త వ్యక్తి ఎలా నమ్ముతావు అని లేదు తనలో ఉన్న నాకు అది కనబడుతుంది తను చేయగల నమ్మకం ఉంది ఇట్లా ఈ టీం అంతా యాజ్ అ న్యూ జనరేషన్ ఇది న్యూ న్యూ అన్ కోచ్ అందని అంత కొత్త వాళ్ళమే బట్ ఈ కొత్త వాళ్ళు అయినా చాలా గట్టిగా ఇచ్చారండి పోటీ అంటే పెద్ద సినిమా లెవెల్లో వీళ్ళందరు కష్టపడ్డారు హీరో శ్రావణ్ వైజిటి అండ్ పండు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారు అండ్ శివాజీ భిక్షపతి గారు వీళ్ళందరూ కూడా సినిమాని ఒక నేను అనుకున్న బడ్జెట్ పెట్టానో దాని లెవెల్లో వీళ్ళందరూ కష్టపడ్డారండి దీంట్లో ఇంకొకటి ఏంటంటే మన రాకేష్ గౌడ్ తను యాజ్ అ డిఓపిగా చాలా చాలా సినిమాని ఈరోజు ఇంత లెవెల్లో వచ్చిందంటే తను హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి న్యాయం చేసిన డిఓపి కూడా కాబట్టి సినిమా ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా మనకు సాంగ్ కూడా మంచి వాల్యూస్ అనేది క్రియేట్ అవుతున్నాయి పబ్లిక్లో కూడా మీరు చూస్తున్నారు విషయం నాకు అర్థం అవుతుంది కాబట్టి ఈ సాంగ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కామెంట్ చేయండి మర్చిపోకండి ఎందుకు మీకు నచ్చితేనే కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎందుకంటే సాంగ్లో విషయం ఉంది ఇక్కడ అందరూ చాలా ఏమంటారు ప్యాషన్తోనే వచ్చారు ఫస్ట్ వీళ్ళందరూ ఏదో టైం పాస్గా నా టీంలో ఎవరు లేరండి అండి ఈజ్ అ వెరీ గుడ్ టీం థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి టీం ఫస్ట్ ప్రొడ్యూసర్గా నేను సినిమా ఇండస్ట్రీ ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు యాజ్ ఎ రుద్రక్రాంతి బ్యానర్లో ఒక సక్సెస్ సాంగ్ ఫస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న మన సాంగ్ రాసిన రైటర్ నాగులు గారికి నేను ఎందుకంటే సాంగ్ తను చాలా చక్కగా రాశాడు సాంగ్ని దాన్ని ఆ ట్యూన్స్ తన ఏమంటారు శివాజీ గారు పిక్షపతి గారు వేసుకొని దాన్ని ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు బాగా చేసి దాని ఇంకా సాంగ్ని మన డీప్ అండ్ మంచిగా మాస్కంటల్లో చేసి దాన్ని ఇంకా మన హీరో ఎనర్జీలో ప్రజల ముందుకు వచ్చింది మీరు అందరూ బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ మందికి సాంగ్ చేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్